మంత్రి అమిత్ షా నడ్డాతో చంద్రబాబు పవన్ భేటీ ముగిసింది. అయితే గంటకు పైగా వీరి మధ్య సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. ఇవాళ పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఎవరు అధికారిక ప్రకటన చేస్తారు అన్నదాని కూడాపై కూడా కొంత ఆసక్తి ఉత్కంఠ ఉంది. ఇక మరిన్ని వివరాలు ఈ సమావేశానికి సంబంధించి జరిగిన అంశాలపై ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. రెండో దఫా చర్చల్లో సుదీర్ఘంగా గంట పాటు భేటీ జరిగింది కదా కృష్ణ, భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఏంటి? సుమారు గంట పాటు భేటీ జరిగింది. ఈ భేటీలో అమిత్ షా, నడ్డా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గతంలో కూడా అంటే మొన్న గురువారం రాత్రి జరిగినటువంటి సమావేశం కూడా సుదీర్ఘంగా జరిగింది. 2 గంటల పాటు ఆ సమావేశంలో కూడా ఈ యొక్క సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అవగాహన కుదిరింది. ఈరోజు ఈ సీట్లు అంటే మొన్న గురువారం జరిగినటువంటి సమావేశంలో 8 పార్లమెంటు, అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలను బీజేపీ జనసేనకు ఇవ్వడానికి అంగీకరించారు. కాబట్టి ఆ 8 స్థానాలు ఏమిటి, అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలు ఏమిటి అన్న దానిపైన ఈరోజు ఒక చర్చ జరిగినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. వాటికి సంబంధించినటువంటి చర్చ ముగిసిన తర్వాత ఇటు అమిత్ షా, అదేవిధంగా నడ్డా కూడా బయటకు వెళ్ళిపోయారు. అమిత్ షా, నడ్డా ఇద్దరు కూడా పాట్నాకి వెళ్తున్నారు, అక్కడ ఎన్డీఏ సభలో పాల్గొనబోతున్నారు. సో ఆ సమావేశంలో వాళ్ళు పాల్గొనబోతున్నారు. మరి ఇక్కడ నిజానికి చంద్రబాబు నాయుడు ఈ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా విమానాశ్రయానికి వెళ్ళి ప్రత్యేక విమానాలు ఇద్దరు కూడా కలిసి విజయవాడకి వెళ్ళబోతున్నారని కూడా ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అశోకా రోడ్కి వెళ్ళి అక్కడ గలా జయదేవ్ నివాసంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈయన పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ తాజ్ హోటల్కి వెళ్ళి అక్కడ బస చేశారు. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళిద్దరిని కూడా వెయిట్ చేయమన్నారు? అంటే అధికారికంగా ప్రకటన చేయడానికి ఎవరైనా కలిసి ప్రకటన చేస్తారా? వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడే ఒక వేదికను పంచుకొని ఈ ప్రకటన చేస్తారా, లేకపోతే వీళ్ళిద్దరూ మరికొద్దిసేపట్లో బయలుదేరి వెళ్తారా అన్నది ఇంకా దానిపైన అయితే ఒక స్పష్టత రాలేదు. మొత్తానికైతే ఇక ఎన్డీఏలోకి టీడీపీ రావడం ఖరారైంది. ఈ 3 పార్టీల మధ్య పొత్తు కూడా కుదిరింది. ఈ యొక్క పొత్తుకు సంబంధించి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, తర్వాత మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చర్చించేందుకు మళ్ళీ అటు పార్టీ తరఫున ఇన్ఛార్జ్ని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వీళ్ళందరితో కూడా చర్చించి మిగతా సీట్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాటికి సంబంధించి ఏమైనా వ్యూహాలను ఖరారు చేసేందుకు ఇంకా ఇక్కడే ఢిల్లీలోనే ఈరోజు మకాం వేసే అవకాశం ఉందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. దానిపైన మరికొద్దిసేపట్లో స్పష్ట వచ్చే అవకాశం ఉంటుంది. సో 8 స్థానాలు బీజేపీ జనసేనలకు, 30 స్థానాలు అసెంబ్లీకి ఇవ్వబోతున్నారు. మరి అధికారిక ప్రకటన చేసే ఏ విధంగా వెలువడుతుంది అన్న దానిపైనే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నడ్డా ట్విట్టర్ ద్వారా ఈ యొక్క ప్రకటన చేస్తారా, లేకపోతే అధికారిక ప్రకటన ద్వారా చేస్తారా, ముగ్గురు కలిసి ఒకే వేదికను పంచుకొని చేస్తారా అన్నది కూడా చూడాలి. దానిపైన అయితే ఇప్పటివరకు అయితే స్పష్టత లేదనే చెప్పచ్చు.